హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఈరోజు మా పల్లె వంట ఛానల్ మన లాగ్ వచ్చేసి చూసారు కదా, హైదరాబాద్ ఉన్న వాళ్ళు అయితే మాకు దగ్గర ఏరియాలో తప్పకుండా వెళ్ళే ఉంటారు. ఎర్రగడ్డ మార్కెట్, ఎర్రగడ్డ రైతు బజారు, అలాగే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి కూడా ఉంది. నన్ను చేర్పిస్తూ మిమ్మల్ని తీసుకెళ్ళి పక్కన వచ్చిన తెచ్చుకోండి. అయితే ఇది లోపలికి ఎంట్రన్స్ దగ్గర. ఇప్పుడు మనకి సీజన్, నిమ్మకాయలు ఉంటాయి సీజన్ కాబట్టి. మామిడి పళ్ళు ఎక్కువ పండ్లు కాదు, పచ్చడి కాయలు ఉన్నాయి. చాలా రోజులు అయిపోయింది అనమాట ఇక్కడికి వెళ్ళి. ఇక్కడ కుదరక వెళ్ళడం, కాకపోతే ఇక్కడికి వెళ్తే ఇక ఫుల్గా తీసుకొచ్చుకోవచ్చు అనమాట. 10-15 రోజులకు సరి పాపం పడుకున్నారు, ఫుల్ ఎండలు కదా. మధ్యాహ్నం టైం మేము వెళ్ళింది, వాళ్ళు తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నారు. ఎండలో ఎక్కువ రారు కదా సమ్మర్లో, తక్కువ ఉండదు ఎండకి అన్ని తీసుకుంటుంది. ఈవినింగ్ మళ్ళీ ఎక్కువ ఉంటారు, మార్నింగ్ ఉంటారు. చాలా మంది అయితే మాస్కులు పెట్టుకోలేదు నేను గమనించినంత వరకు. మేము మాత్రం పెట్టుకునే వెళ్ళాం. మేము మాత్రం ఆయాసం వస్తుంది నడుస్తుంటే. ఇక్కడ ఆలు దగ్గరకు వచ్చేసాం, చాలా తక్కువ ఉన్నారు జనం. టమాటా అయితే ఫుల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ ఇవి తీసుకున్నాం, గంసగడ్డలు, దించగడ్డలు ఏమంటారు, ఏమో ఇంగ్లీష్లో ఏమంటారు, స్వీట్ పొటాటో తీసుకున్నాను. నాకు కొన్ని కొన్ని తెలుసు, అన్ని తెలీదు. నేను చదివింది ఇంటర్, అందులో ఒక 4 ముక్కలు తెలుసు అంతే. అదే 5 ముక్కలు తెలుసు. తీసుకున్నాను, సీజనల్గా వచ్చాయి. ఎప్పుడైనా నేను ట్రై చేస్తాను. దీవెనకి నాకు బాగా ఇష్టం. అప్పట్లో అయితే పాత కాలంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. బండి, ఎడ్ల బండి ఉంటుంది కదా, దానిపైన వెనక తొట్టిలాగా ఉంటుంది, దాంట్లో తీసుకొని వచ్చేటోళ్ళు ఊళ్ళోకి. చాలా తక్కువ రేటు, 5 రూపాయలకే చాలా బుట్ట నిండి ఇచ్చేవాళ్ళు. అప్పుడు నిప్పుల మీద కాల్చి ఇచ్చేది మా తాత, లేదంటే ఇట్లా నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకొని ఇచ్చేది. చాలా బాగుండేది అప్పట్లో. నాకు అవి గుర్తొచ్చింది. గట్టిగా ఉన్నాయి అవి, ఎందుకే తీసుకున్నాను, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనేసి. టమాటా కిలో 20, కిలో 20. కూర్చోడానికి మంచిగా అక్కడ కొంచెం అట్లా ఉందన్నమాట, గద్దెలాగా ఉంది. ఎందుకంటే ఏరుకోవడానికి పెడతారు వాళ్ళు. ఏరుకోవడానికి పెట్టలేదు, నేను జోక్ చేస్తాడే, ఎక్కువ తీసుకుంటాను ఏరుకోవడానికి పెడతాను. అయ్యి అంటే ఇట్లా కట్టారనమాట పడిపోకుండా. పడిపో, ఇదంతా ఇంతకుముందు ఇట్లా ఉండిపోయేది ఫ్లోర్ మొత్తం, అంతా మట్టిగా, అంత కంకర మట్టి ఉండేది. ఎప్పుడు ఇక్కడే కరివేపాకు, మొత్తం అంతా మార్కెట్ లో కరివేపాకు ఇక్కడే ఉంటది అనమాట. కరివేపాకు, స్వీట్ పొటాటో, దోసకాయలు, టొమాటో ఇవన్నీ తీసుకున్నాం అనమాట. మామిడికాయలు కూడా తీసుకున్నాము. ఇది ఉల్లికాడలు, ఇది కూడా తీసుకున్నాము. ఆంటీ జోకిస్తుంది, ఎండ తగలకుండా పైన అవి కట్టారు. అయినా సరే కొంచెం వేడిగానే ఉంది. పాప అక్కడే తింటూ వాళ్ళు తినుకుంటూ బేరం చేస్తున్నారు. ఆంటీ పక్కన గిన్నె పట్టుకొని, అవును ఎండలోనే ఉండే, ఎవరికి వాళ్ళు ఇట్లా వేసుకునే వాళ్ళు. ఆకుకూరలు ఎక్కువనే ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను తోటకూర తీసుకున్నాను, గోంగూర తీసుకున్నాను, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, పుదీనా, గోంగూర, తోటకూర తీసుకున్నా. పాలకూర ఎక్కువ రోజులు ఉంటే ఖరాబ్ అయిపోతుంది, కావాలంటే పక్కన షాప్లో తెచ్చుకోవచ్చు. అలాగే మార్కెట్ నుండి వస్తుంటే దీవెన పోస్టర్ చూశాను, ఎవరికైనా ఉంటుంది కదా ఇలా చూసుకోవాలని. చాలా హ్యాపీగా అనిపించింది దీవెనని ఇలా చూసి. మన పోస్ట్ కొద్దిసేపు ఆగి చూశాను, నేను ఫోటో కూడా తీసుకున్నాను, కొంచెం వీడియో కూడా తీశాను మీకు చూపిద్దాం అనేసి. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా చాలా హ్యాపీగా ఉంది. మనకెవరికైనా అలా మన ఏమంటారు
కోరిక అంటే అసలు మన పోస్టర్ ఒక గోడ మీద మన ఏప్రిల్ 28 ఏం జరిగింది మొన్న 27th రిలీజ్ అయింది కామెంట్ కూడా పెట్టారు దివిన ఉంది కదా ఆ మూవీలో అనేసి చాలా బాగుంది మూవీ అనేసి ఉంది ఏప్రిల్ 28 ఏం జరిగింది అంటే మా ఇంట్లో మాత్రం దీవెన్ బాబు పుట్టాడు ఏప్రిల్ 28 నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 28 కి మా దీవెన్ బాబు బర్త్డే అలాగే మా దీవెనమ్మ కూడా ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తుంది బాగా మా తింటది మంచిగా హెల్ప్ చేస్తుంది మేము మధ్యాహ్నం అంటే టిఫిన్ చేసాక వెళ్ళామన్నమాట 11:30 వెళ్ళికే టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం వెళ్ళినాం ఫిల్టర్లో వాటర్ వస్తుంది మధ్యాహ్నం అందుకే ఆడపిల్లలు ఉండాలి అంటారు ఇంట్లో పొద్దున్న లేవగానే మాట ఉంటుంది వీడి ఇంత చిన్నగా ఉండి ఇప్పుడే వినట్లేదు పెద్ద అయినాక ఏమంటాడు నాకైతే డౌటే అప్పట్లో ఉండేవాళ్ళు పాపం అలాగే ఫాస్ట్గా అయిపోతుంది అలాగే అది అప్పుడు వండితేనే టేస్ట్ బాగుంటుంది అనేసి ఉల్లికాడలు ఉల్లిగడ్డ ఉల్లిపరక చాలా అంటారు స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు నాకు రాంది రాదని ఒప్పుకుంటా నేను దీవెన అంటది అది చూసి స్ట్రా లాగా ఉన్నాయి కదా దాంట్లో జ్యూస్లో స్ట్రా వేసుకుందాకొచ్చాను ఫిల్టర్లో వాటర్ పోసి కుండలో పోస్తుంది అప్పుడే ఎండకి కుండ కూడా స్టార్ట్ చేసాం మేము ఫ్రిడ్జ్లో తాగలేదు తాగుతుండే మొన్నటి దాకేమో అసలు ఇంత చల్లగా వేడి చేసి తాగేది ఇదన్నమాట మన లాగ్ వచ్చేసి స్నానానికి కూడా హీట్ వాటర్ అవసరం లేదు పైనుంచి అట్లాగో 10 అయితే 11 అయితే చాలు ఇంకా టైం వేడి వస్తూనే ఉన్నాయి ఉల్లికాడలు నీట్గా ట్యాప్ కింద పెట్టి చాలాసేపు కడిగేశాను అంటే ఇసుకలో ఉంటుంది కదా ఇది ఎక్కువ మట్టి ఉంది ఎగ్స్ వేస్ట్ చేశాను చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి తినకపోతే ట్రై చేయండి ఎక్కువ మంచూరియాలోనో స్నాక్స్లోనో దాంట్లోనే వేస్తారనమాట బ్రెడ్ ఆమ్లెట్లోనేవి కాకపోతే కర్రీ చేసినా కూడా చాలా బాగుంటుంది చూద్దాం ఇప్పుడు ప్రాసెస్ ఫస్ట్ నీట్గా కట్ చేసి కడిగిన తర్వాత కట్ చేసుకుందాం కొంచెం పెద్దగా ఉంటే ఉల్లిపాయలు ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి ఉంటాయి చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ చేతిలో కూడా వేసేవాళ్ళు పెద్ద పెద్దవి అప్పుడు తినేదన్నమాట మన పెసర్లు కందులు ఇంకా మంచి శనగలు అంటారు వాటితోటి గుగ్గిలు వండినప్పుడు దాంట్లో కూడా వేస్తారన్నమాట పోపు వేసేటప్పుడు చాలా బాగుండయి ఉల్లికాడలు దీవెనమ్మ చేస్తూనే ఉంది వాటర్ పడుతుంది కుండలో పోస్తుంది చూసారు కదా క్లీన్ అయిపోయింది మొత్తం వైట్గా అయ్యేంతవరకు కడిగేశాను ఇలా కట్ చేసుకోవాలి ఇంకా ఆల్రెడీ వాటికి చివరిలో వైట్ ఉన్నాయి కదా ఆనియన్స్ అవి వేరే వేసాను పోపులో వేద్దామనేసి కొంచెం గట్టిగా ఉన్నాయి అందుకనే గిన్నెలో వేసేసుకున్నాను కొన్ని కొన్నిగా పట్టేసి కుండలో పోస్తుంది ఏదో చెప్తుంది వాళ్ళ నాన్నకి ఫ్రిడ్జ్లో వాటర్ కంటే కుండలో వాటర్ పెట్టారు వీలైతే తాగండి ఓకేనా డ్యాన్స్ వేస్తుండ్రా సాంగ్స్ పెట్టి తగ్గించు అంటే ఇంకా మొత్తం వీడియో తీసేసి వాయిస్ చెప్తున్నా అన్నమాట ఆయిల్ వేసేసుకొని దాంట్లో స్టార్టింగ్లో కట్ చేసిన ఉన్నాయి కదా ఆనియన్స్ అవి వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేయాలి వేస్తేనే టేస్ట్ నువ్వే బాగా చేసావు నిన్ను పోస్టర్ మీద చూసాం కదా నువ్వు చూడలే కదా ఇప్పుడు వీడియో ఏప్రిల్ 28 ఏం జరిగింది మూవీ పోస్టర్ నీకు అక్కడ వేసారనమాట మెట్రో ఫిల్లర్ ఉంటుంది కదా అక్కడ వాల్కి అక్కడ వేసారు నేను మార్కెట్ నుండి వచ్చేటప్పుడు చూసాను చాలా హ్యాపీగా అనిపించింది మమ్మీ కదా నువ్వు కూడా చూసావంట కదా నాకు చెప్పలేదు చూసా ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు
బయటకు వెళ్ళినప్పుడా? నేను ఈరోజు చూశాను, చూసి నాన్న చెప్పా, మమ్మీ మమ్మీ అంటే నేను ముందే చూసిన అని నాన్న అన్నాడు. చూసారు కదా ప్రాసెస్ ఇది అన్నమాట. ఆయిల్ వేసేసి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు కట్ చేసుకున్న ఉల్లికాడలు వేసేసుకోవాలి. ఇది కొంచెం మనకి ఉడకాలి, మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు, లేతగా ఉంది కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. ఉప్పు కారం వేయకముందే ఎగ్స్ వేసేసుకోండి. ఉల్లి పసుపు ఒకటి వేసి దీన్ని సిమ్లో పెట్టేసి కదిలించకండి. ఇంకా అది కొంచెం మన గట్టిగా, మరీ గట్టిగా ఆమ్లెట్ లాగా కాదు, కొంచెం ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే మనకి అది ఫ్రై అవుతుంది. అప్పుడు దాన్ని లైట్గా మిక్స్ చేసుకొని అప్పుడు ఉప్పు కారం వేసేసుకోవాలి. వైట్ అండ్ గ్రీన్ ఎల్లో 3 కలర్స్లో ఉంది కదా కర్రీ, బాగుంది కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది కూడా ఇప్పుడే మనకి సీజనల్గా వస్తుంది కాబట్టి తప్పకుండా తినండి. మామిడి పండు, సపోటా కూడా వస్తుంది ఇప్పుడు, ఆరెంజ్ వస్తుంది. కూరగాయలు కానీ పండు కానీ ఏ సీజన్లో వచ్చి ఆ సీజన్లో తినండి, హెల్త్కి చాలా మంచిది. హెల్త్కని కాదు కానీ మళ్ళీ మళ్ళీ దొరకదు కదా తినాలనిపించినప్పుడు, అది ఫస్ట్. ఇప్పుడు కారం వేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో ఉంచేస్తే మనకి కర్రీకి మొత్తం ఉప్పు కారం పట్టేస్తుంది. ఎగ్స్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువనే వేసేసుకోవచ్చు, అది మన ఇష్టం. నా దగ్గర ఉన్న వరకు వేసాను, టేస్ట్ చూసి చూపిస్తాను. రైస్ పెట్టేశాను, వాయిస్ పెడితే బాగుండు కానీ దీవెన బాబుల్లో వాయిస్ చెప్పలేకపోయాము. వేడివేడిగా ఉంది కదా, కొంచెం కాలుతుంది. దీవెనమ్మ కూడా టేస్ట్ చేసింది, ఎలా ఉంది దీవెన? సూపర్ ఉంది, సూపర్ ఉంది కదా, చెప్తా చూడండి సూపర్ ఉంది. మళ్ళీ మళ్ళీ వస్తుంది. దీవెన కూడా స్పైసీగా తింటది ఎక్కువ, కారం ఉప్పు కారం ఫుల్గా తింటది అన్నమాట. సూపర్ ఉంది అసలు, సూపర్ అంటే సూపర్. దీవెన్ బాబు రైస్ తక్కువ, స్నాక్స్ ఎక్కువ తింటాడు. ఫ్రూట్స్ ఫ్రూట్స్ మాత్రం బాగా తింటాడు. జ్యూస్ మీరు 10 నిమిషాలకు ఒకసారి జ్యూస్ పోసినా తాగుతాడు ఇష్టంగా. జ్యూస్ ఫ్రూట్స్ దీవెనమ్మకి రైస్ కావాలి, మన తెలుగు వాళ్ళగా. ఆవకాయ, అన్నం, పప్పు చాలా బాగుంది. అలాగే ఫస్ట్ టైం మా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.